नेल्लूर कोटमेट प्रांत में सिनी नटुलु आली चेतुल मीदुगा सय्यद संदानी बाषा शादी मंजिल प्रारंभिंचारु। ई कार्यक्रमानिकि मुख्य अतिथिगा नेल्लूर सिटी एम्मेल्ये अनिल कुमार यादव हाजरयारु। చాలా మంది అప్పులు చేసి నా బిడ్డకి ఒక అద్భుతంగా పెళ్లి చేయాలని ప్రతి తడ తన చేతుల మీదగా తను నమ్ముకున్న మైనారిటీ సోదరులు అవ్వచ్చు తను నమ్ముకున్న మైనారిటీ సోదరులు అవ్వచ్చు సో వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారంగా తను పూర్తి చేశాడు। ఈ విధంగా ఈ రోజున ఈ సందర్భంగా ఈ శుక్రవారం రోజున నేను దాన్ని అప్రషియేట్ చేస్తున్నాను। అలాగే మా సీఎం గారికి జగన్ మోహన్ రెడ్డి గారికి కూడా అప్రషియేట్ చేస్తున్నాను। థాంక్యూ సార్। సో నెల్లూరులో ఒక అద్భుతమైన షాదీ మంజిల్ ఇచ్చున్నారు మైనారిటీస్ కి। మైనారిటీస్ కాదు నాకు తెలిసి మెజారిటీసే అనుకుంటున్నాను। అండ్ ఈ మెజారిటీ డెఫినెట్ గా ఉంటా ఉంటారు। థాంక్యూ। నెల్లూరు నగరంలో రెండు పెద్ద పెళ్ళిళ్ళు చేసుకునే విధంగా ఈ రోజు దాదాపు 5-6 కోట్ల రూపాయలతో షాదీ మంజిల్ ఏర్పాటు చేసుకున్నాం। దానికి ఏదైతే ఇనాగరేషన్ కార్యక్రమం ఇచ్చేసిన పెద్దలు ప్రముఖ సినీ నటులు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు ఆలీ గారిని పిలకొరంగానే ఆయన రావటం ఆయన చేతుల మీదుగా ఈ షాదీ మంజిల్ని ఈ రోజు ఓపెన్ చేసుకున్నాం। ముస్లిం సోదరులు ఎప్పుడూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా నాకు నా రాజకీయ ప్రారంభం నేను ఏదైతే కార్పొరేటర్ గా చేసిన రోజు నుంచి ఆ రోజు సింహభాగంగా నాకు ముస్లిం సోదరులు నన్ను ఆ రోజు అక్కడి నుంచి ఇప్పుడు దాకా నన్ను దీవిస్తూ ముందు తీసుకెళ్తున్నారు। అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు। ఈ రోజు నెల్లూరు నగరంలో ఈ రోజు ఈ షాదీ మంజిలే కాకుండా వచ్చే రంజాన్ కి ఇంకొక షాదీ మంజిల్ వచ్చే పోరం దాకా ఈ షాదీ మంజిల్ అనేది ప్రతి జిల్లాలో కూడా రావాలని కోరుతున్నాను। సో నేను ఆ ఒక పార్టీ అధ్యక్షుడిగా అలాగే మా లోకల్ ఎమ్మెల్యే ఎక్స్ మినిస్టర్ గారు అనిల్ కుమార్ యాదవ్ గారు చేతుల మీదుగా ఇంత అద్భుతంగా కట్టడం అనేది చాలా ఆనందంగా ఉంది। అలాగే ఈ రంజాన్ మాసంలో ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో ఈ రోజు ఇలా గెస్ట్ గా రావడం నిజంగా ఇంకా ఆనందంగా ఉంది। అండ్ ఇంకోటి ఏంటంటే ఇదే రోజున ఒక అద్భుతమైన ఒక ఈద్గా కూడా నెల్లూరు జిల్లాలో ఓపెనింగ్ చేయడం జరిగింది। సో అలాగే ఎవరైతే దీన్ని సహకరించారో వాళ్ళందరినీ నేను అప్రిషియేట్ చేస్తున్నాను। సో ఈ ఒక జిల్లానే కాదు అన్ని జిల్లాల్లో కూడా ఈ షాదీ మంజిల్ రావాలని ఒక యాక్టర్ గా ఒక పార్టీ నాయకుడిగా ఒక కామన్ మ్యాన్ గా నేను సీఎం గారిని కోరుకుంటున్నాను। డెఫినెట్ గా ఇక్కడ చేశారు కాబట్టి అన్ని జిల్లాల్లో కూడా చేస్తారని నాకైతే నమ్మకం ఉంది। అలాగే మా తమ్ముడు అనిల్ కుమార్ యాదవ్ తన దగ్గర నుండి మొత్తం ఇదంతా చేయడం అనేది నిజంగా అంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా అలాగే ఫ్యాన్లు అంటే ఫ్యాన్లు ఏసీలు అంటే ఏసీలు ఒక అద్భుతమైన దాదాపు ఒక 1000 పీపుల్ కూర్చోవడానికి ఒక షాదీ మంజిల్ కట్టడం అంటే మామూలు విషయం కాదు। ఒక సాధారణ చేయడం కోసం చాలామంది అప్పులు చేసి నా బిడ్డకి ఒక అద్భుతంగా పెళ్లి చేయాలని ప్రతి తడ తన చేతుల మీదగా తను నమ్ముకున్న మైనారిటీ సోదరులు అవ్వచ్చు తను నమ్ముకున్న మైనారిటీ సోదరులు అవ్వచ్చు।
ఏప్రిల్ 29వ తారీఖున ఈ రెండు సంవత్సరాల్లో పూర్తి చేసిన ఘనత మా అనిల్ కుమార్ యాదవ్ గారిది వారి చేతుల మీదుగా ఈ షాజీ ఖానా ఓపెన్ చేయడం అలాగే దానికి నన్ను గెస్ట్గా పిలవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ ఫండ్ రావడం జరిగింది ఆ ఫండ్తో ఇంత అద్భుతంగా అంటే ఒక పేదవాడు కూడా ఈ షాదీ మంజిల్లో 40-50 రూపాయల్లో అది కొడుకు అవ్వచ్చు కూతురు అవ్వచ్చు అక్క అవ్వచ్చు మేనగోళ్ళు అవ్వచ్చు సో వాళ్ళ పెళ్లి చేయడానికి ఒక అద్భుతమైన ఒక షాదీ మంజిల్ కట్టడం అనేది నిజంగా చాలా ఆనందంగా ఉంది ఇది ఒక నెల్లూరు జిల్లాలోనే కాదు అన్ని జిల్లాల్లో కూడా ఇలాగే కట్టాలని అలాగే మా సీఎం గారికి నేను సిఫార్సు చేస్తాను అన్ని జిల్లాల్లో షాదీ మంజిల్ రావాలని కోరుకుంటున్నా ఎందుకంటే నెల్లూరులో మొదలైంది ఇచ్చాపురం దాకా ఈ షాదీ మంజిల్ అనేది ప్రతి జిల్లాలో కూడా రావాలని కోరుతున్నాను సో నేను ఆ ఒక పార్టీ ఈరోజు నెల్లూరు నగరంలో ఈరోజు ఈ షాదీ మంజిలే కాకుండా వచ్చే రంజాన్ కి ఇంకొక షాదీ మంజిల్ జనార్దన్ రెడ్డి కాలనీలో 3 కోట్ల రూపాయలతో ఆ షాదీ మంజిల్ కూడా పూర్తి చేసుకుంటాం అలాగే ముస్లిం సోదరులకి ఘోష హాస్పిటల్ సంబంధించి ఇప్పటికే పనులు సగం పూర్తయిని వచ్చే రంజాన్ కల్లా కూడా నెల్లూరు జిల్లా మైనారిటీ సోదరులందరూ కూడా చిరకాల కోరిక ఒక ఘోష హాస్పిటల్ ఉండాలని దాన్ని కూడా వచ్చే సంవత్సరం కల్లా కూడా పూర్తి చేసుకొని ఏదైతే మైనారిటీ సోదరులు అండగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎప్పుడు అండగా ఉండే విధంగా వాళ్ళు ఎప్పుడు బాగుపోరే విధంగా వాళ్ళకి ఇంకా కూడా మెరుగైన ఈరోజు ఇక్కడ పెళ్లి కూడా కమిటీ సభ్యులు ఇక్కడ స్థానిక ముస్లిం పెద్దలందరినీ కూడా కూర్చోబెట్టుకొని అతి తక్కువకే ఏదైతే ఇంత పెద్ద షాదీ మంజిల్ నగరంలో ప్రముఖ షాదీ మంజిల్తో పోటీ పడే కళ్యాణ మండపాలతో పోటీ పడే విధంగా ఈరోజు కట్టడం జరిగింది వాటితో పోలిస్తే చాలా తక్కువకి అంటే వాళ్ళందరితో కోరిక మేరకు ఎంత తక్కువ పెడితే ప్లస్ దీనికి మెయింటెనెన్స్ కూడా ఎందుకంటే దీనిలో రిపేర్లు వచ్చినా దానికి సరిపోయే విధంగా అంత తక్కువతో కూడా తొందరలోనే వారం రోజుల్లోనే ఒక కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఈ కానికి సహకరించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారికి దీన్ని ఇంకా 2-3 ఏదైతే షాదీ మంజిల్ కానీ వాటిలన్నిటి కూడా అలాగే ఈరోజు రంజాన్ పవిత్రమైన రంజాన్ పండుగ నాడు చిట్ట చివరిన శుక్రవారం నాడు దీన్ని ఓపెన్ చేసుకున్నాం ఈరోజు వచ్చిన అలీబాయ్ గారికి ఇక్కడ ప్రత్యేకమైన